టీవీ వీక్షకులందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం ఎటువంటి గాజులు ధరిస్తే ఆర్థికాభివృద్ధి సిద్ధిస్తుంది గాజులతోటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందా ఈ విషయం గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు అదేవిధంగా లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మ నమస్కారం అండి అమ్మ గాజులు ధరించడం అనేది మన సంస్కృతిలోను సాంప్రదాయంలోనూ ఉన్న ముఖ్యమైంది ముత్తైదు అంటేనే గాజులు బొట్టు కుంకుమ ఇవన్నీ కలిపే చెప్తారు పసుపు కుంకుమలతో ఇచ్చేటప్పుడు ఎవరికైనా వాయినం ఇవ్వాలన్నా కూడా పసుపు కుంకుమలతోటి గాజులు ఖచ్చితంగా పెట్టే వేస్తుంటారు అలా గాజులతోటి ఆర్థికాభివృద్ధి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్నారు మనకి పండుగలు రాని ఎటువంటి పూజల్లో కానీ ఏ శుభకార్యాల్లోనైనా వివాహాలైనా సరే ప్రతి ఒక్క అంశంలోనూ కూడా గాజుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది మరి అలాంటి ఈ గాజులతోటి ఆర్థికాభివృద్ధి అనేది ఏ విధంగా కలుగుతుందో తెలియజేస్తారమ్మా తప్పకుండా సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి అందరికీ కూడా మహాలక్ష్మి కటాక్షం చక్కగా కలగాలని కోరుకుంటున్నాము శ్రీం శ్రీఐ నమ మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరేస్తా మీరన్న ప్రశ్నలోనే సమాధానం కూడా దాగుంది మీరు అడిగింది గాజులు ఎటువంటి గాజులు వేసుకుంటే మహాలక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అన్నది అవును గాజులు మనకి పురాతన కాలం నుంచి భారతీయ సంస్కృతిలో మీరు అన్నట్టుగా భాగం సౌభాగ్యం సౌభాగ్యానికి భాగం తర్వాత సౌభాగ్యానికి మూలాధారం మూలమైన ఆధారం సౌభాగ్యానికి గాజులు అలాంటి గాజులు ఈనాడు నెమ్మది నెమ్మదిగా తెరమరుగైపోతున్నాయి అంటే గాజులు తెరమరుగవడం లేదు దానికి వాడుతున్న పదార్థాలు తెరమరగవుతున్నాయి అంటే మట్టి గాజులు తెరమరగవుతున్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి గాజులు అంటే మట్టి గాజులే మట్టి గాజులు మట్టి గాజులు అంటే ఈరోజు నేను మట్టి ఆ మీరు వేసుకున్నవే అటువంటివే మట్టి గాజులు అంటే వాటిల్లోనే అందరికీ గుర్తుండే ఉంటుంది సోదరిమణులకి తల్లులకి చెల్లెళ్ళకి అందరికీ మట్టి గాజులు అంటే పెట్టి గాజులు అంటాం ఓకే పెట్టి గాజులు ప్లెయిన్ గాజులు ఇట్లా మనం వెళ్ళి శుభకార్యాలకి అమ్మవార్లకి పెట్టడానికి కొనుక్కుంటూ ఉంటాం ఖచ్చితంగా మట్టి గాజులే పెడతారు మట్టి గాజులే పెడతాం ఎందుకని చెప్పండి అప్పుడు ఎందుకు ప్లాస్టిక్ గాజులు పెట్టాం ప్లాస్టిక్ పెట్టరు బంగారం పెట్టరు బంగారం కూడా పెట్టరు అవునమ్మా ఎందుకని పెట్టరు అంటే భగవంతుడికి ఎప్పుడు కూడా సమర్పణ చేసేది ప్రకృతిలోంచి వచ్చిందే సమర్పణ చేయాలి ఇది మూల సూత్రం సాధారణంగా కూడా ఏం చేస్తాము టెంకాయ కొడతాం అరటి పండ్లు పెడతాం అంతే కదా సర్వసాధారణంగా ఇళ్లలో ఆచారవంతులు ఎవరైనా చేసు వాళ్ళు ఓ టెంకాయ కొడతారు కుదరకపోతేనో టెంకాయలు అయిపోతేనో రోజు కాకపోతేనో ఒక అరటి పండు పెడతారు దేనికి పెడతారు ఇంట్లో వండుకున్న బిర్యానీ ఎందుకు పెట్టలేము ఎందుకు అని అంటే డైరెక్ట్గా ప్రకృతిలోంచి వచ్చింది స్వామివారికి ఇష్టం అంటే నీరైనా ఏదైనా నేను స్వీకరిస్తానని భగవంతుడు గీతల్లో చెప్పినట్టుగా ఆ విధంగా చేస్తాం ఈ గాజుల వరకు వచ్చేటప్పటికి మట్టి గాజుల్ని మాత్రమే అమ్మవార్లకి ఇస్తాం అవునమ్మా భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా మట్టి గాజులనే ఇస్తాం ఎందుకంటే మట్టిలో జీవం ఉంటుంది జీవం ఉంటుంది కాబట్టి మట్టి గాజులు ఇస్తాం అందువల్ల ఈ గాజులకు సంబంధించి ఒక్కొక్క రంగు గాజుకి అంటే గాజులకి ఒక్కొక్క ఫలితం ఉంది అంటే రంగును బట్టి ఫలితాలు కూడా ఉంటాయి ఉంటాయమ్మా ఉంటాయి అందుకనే కొత్తగా పెళ్లి చేసే వధువులకి పెళ్లి కుమార్తెలకి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ గాజులు వేస్తూ ఉంటారు అవును మరి మందిది చూసాము కానీ ఎందుకు అనేది మన భారతీయ సంస్కృతిలో అది వేరే టాపిక్ కానీ సాధారణంగా ఆడపిల్లలకి పుష్పవతలైనప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఎన్ని బంగారు గాజులు వేసినా సరే ఈ మట్టి గాజులు వేస్తాం అది కూడా వేస్తాం అలాగే ఏదైనా అమ్మవార్లకి ఇచ్చేటప్పుడు కూడా గాజులు కంపల్సరిగా ఇస్తాం ఇప్పుడంటే మన సంస్కృతిలో ఒకటి ఒకటి వెనక్కి వెళ్ళిపోతున్నాయి కానీ ఇంకా సంస్కృతిని పాటించే వాళ్ళు సంప్రదాయాన్ని వాళ్ళు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే బొట్టు పెట్టి పళ్ళు ఫలాలు ఇవ్వడంతో పాటు దేవుడి దగ్గర ఉన్న గాజులు కూడా తీసి ఇస్తూ ఉంటాం అవునండి అట్లా ఇస్తూ ఉంటాం అమ్మవారి దగ్గర పెట్టినవి అట్లాగా ఎరుపు రంగు ఒక ఫలితం తెలుపు రంగు ఒక ఫలితం అలాగా ఈ ఇంద్రధనస్సులో ఉన్న ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల గాజులకి సపరేట్ సపరేట్ ఫలితాలు ఉన్నాయి అంటే అవన్నీ కూడా ముందు ముందు తెలియజేస్తారమ్మా తెలియజేస్తాను అది వేరేగా తెలియజేస్తాను ఇప్పుడైతే ఒక ఫుల్ లెంగ్త్ సినిమా అంత టైం తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మన టాపిక్ కాబట్టి ఆర్థికంగా సెటిల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టుకున్న ఇంట్లో పెట్టుకున్న ఇంట్లో కొత్త గాజులు తీసుకొచ్చినప్పుడు ఎవ్వరూ కూడా పసుపు తాకించకుండా వేసుకోం సాధారణంగా పసుపు పెట్టుకుని కొత్త గాజులు కానీ అయినా వేసుకుంటాం పుణ్య స్త్రీలు అయితే చిన్నపిల్లలలాగూ గాజులు వేసుకోరు గాజు గాజులు వేసుకునే సంస్కృతి ఇప్పుడు తగ్గిపోతుంది ఈ మట్టి గాజులు వేసుకునే వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు వేసుకునే గాజులు పసుపు రంగు గాజులు వేసుకోవాలి పసుపు రంగు పసుపు రంగు ఎన్ని వేసుకోవాలి అట్లా ఏ రోజు వేసుకోవాలి అట్లా ఏ పసుపు అని అడగాలి మీరు ఓ ఏ పసుపు లెమన్ ఎల్లో ఉంది మ్యాంగో ఇల్లో ఉంది మస్టర్డ్ ఎల్లో ఉంది కదమ్మా అవునండి వీటిల్లో లక్ష్మీ కటాక్షం కలిగించే కలర్ ఏది పసుపు పసుపు అంటే పసుపు కొమ్మ కొడితే ఏ కలర్ వస్తుంది బాగా ముదురు రంగు పసుపు ముదురు పసుపు రంగు వస్తుంది అంటే మామూలుగా మనం ఇప్పుడు కెమికల్స్ కలిపేసినటువంటి ఎల్లో ఇష్ టర్మరిక్ కాదు మామూలుగా మనం పసుపు కొమ్మలు తెచ్చి పసుపు ఆడిస్తే ఏ కలర్ పసుపు వస్తుందో ఆ ఎల్లో కలరు చక్కటి ముద్ద పసుపు రంగు సహజ సిద్ధమైన పసుపు పసుపు రంగు ఆ పసుపు రంగు గాజులు వేసుకున్నట్లయితే ఇప్పుడు అందరం బంగారు గాజులు వేసుకుంటున్నాం లేకపోతే కుందన్ వర్క్ గాజులనో లక్క గాజులనో ఏవో గాజులు వేసుకుంటాం చాలా రకాలు రకరకాల గాజులు అసలు ఏవన్నా వేసుకోండి మానేయండి అది మీ ఇష్టం అది మీ పర్సనల్ ఇష్యూ కానీ ఆర్థిక అభివృద్ధి కావాలి అని మనసులో భావన చేసుకుని వేసుకునేటప్పుడు మాత్రం ముద్ద పసుపు రంగు గాజులు పన్నెండు గాజులకి తగ్గకుండా వేసుకోవాలి ఒక చేతికి పన్నెండు మొత్తం పన్నెండు అంటే ఇటు ఆరు ఇటు ఆరు వేసుకోవచ్చు లేదా ఇటు మూడు ఇటు మూడు వేసుకుని మళ్ళీ వాచీలు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు అవునమ్మా సో అందులో కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఆరు గాజులు వేసుకుని వాచి పెట్టుకోండి అంతే కదా పన్నెండులో సగం ఆరు పన్నెండు వేసుకోగలిగితే అద్భుతం ఒకవేళ పన్నెండు నాకు అన్ని గాజులు వేసుకోవడం అలవాట్లేదు అనుకున్న వాళ్ళు కనీసం వాళ్ళు ఫలితం సాధించే వరకైనా వేసుకోండి అమ్మ మరి ఈ గాజులు వేసుకుంటే ఎన్ని రోజుల్లో ఫలితం కనిపిస్తుంది అని అట్లా ఏమైనా ఉందా అని కాదు డే బై డే మారుతూ ఉంటాయి పరిస్థితులు ఎందుకంటే మనం మహాలక్ష్మిని స్మరించుకుని అష్టలక్ష్మి స్థితి చదువుకుని శుక్రవారం అన్నాడు లేదా గురువారం అన్నాడు చదువుకుని వేసుకుంటారు కొంతమంది పసుపు పెట్టి వేసుకుంటారు కొంతమంది అంటే ఈ గాజులు వేసుకునేటప్పుడు కూడా ఇన్ని చూసుకుని వేసుకోవాలి చూసుకుని వేసుకోవాలి తీసినప్పుడు కూడా చూసి తీయాలి మనకిప్పుడు ఈ స్పీడ్ లైఫ్లో ఏంటంటే గబగబా తయారవడానికి ఉన్నవన్నీ తీసేస్తాం మొత్తం గాజులు అన్ని చెవులవి మొత్తం ఆభరణాలన్నీ వలిచేస్తాం వలిచేసి మళ్ళీ కొత్త పెట్టుకుంటాం అంటే ఈ మోడర్న్ కల్చర్లో అలవాటు అయిపోయింది కానీ అట్లా చేయకూడదు ముఖ్యంగా వివాహితలు అస్సలు చేయకూడదు పెళ్ళి అయిపోయిన వాళ్ళు అట్లా చేయకూడదు అలా చేయకూడదు అంటే సోదరి వణులకి కోపం రావచ్చు నా మీద కానీ అందుకే నేను చెప్తున్నది ఏంటంటే ఎవరి జీవన పరిస్థితిని బట్టి వాళ్ళు ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి గాజులకి కానీ ఆర్థిక అభివృద్ధి కావాలి అని అనుకున్న వాళ్ళు కనీసం ఆరు ముద్దపసుపు రంగు గాజులు మీరు బంగారం కలిగిన వాళ్ళైనా కానీ బంగారు గాజులు అటు ఇటు వేసుకుని మధ్యలో వేసుకోండి లేదా మధ్యలో బంగారు గాజులు వేసుకుని ఇవి అటు ఇటు వేసుకుని మీ ఇష్టం ఎట్లాగన్నా వేసుకోండి కానీ ఇవి మాత్రం ఆరు లేదా పన్నెండు ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండాలి అంటే బేస్ సంఖ్యలు వద్దు ఎందుకంటే డజన్ గాజులు అర డజన్ గాజులు అన్నాం కానీ నాలుగు గాజులు ఎనిమిది గాజులు అని ఎవరైనా చెప్పలేదు కదా అది ఉంటారు డజన్ గాజులు అంటాం లేదా అర డజన్ గాజులు అంటాం మూడు డజన్ల గాజులు ఇవ్వంటాం అంటే డజను అన్నది ఏ ఏ పద్ధతిలో పదమైనప్పటికీ పార్సీ పదమైనా ఉర్దూ పదమైనా డజన్ ఏదైనా కానివ్వండి ఇంగ్లీష్ పదమైనా ఏ పదమైనా మనం అలవాట్లో వాడుకులో వచ్చేసింది పన్నెండు గాజులేగా అందువల్ల అయితే పన్నెండు లేకపోతే ఆరు వేసుకోండి ఇంకా ఎక్కువ వేసుకుంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఉండరు ఎందుకంటే మంచి ఫలితాలు వస్తాయి రెండు చేతులకి గాజులు వేసుకోవడం అలవాటు కూడా ఇప్పుడు చాలా మందికి లేదు మీకుంది మందికి లేదు చాలా మందికి కుదరటం లేదు అది కూడా వాళ్ళని తప్పుపట్టలేము వాచీలు పెట్టుకోవాలి పెట్టుకుంటే కానీ టైం తెలియదు పైగా మనం వేసుకునే మోడర్న్ డ్రెస్సులు మోడర్న్ ప్రపంచం రకరకాలు అందువల్ల నేను ఒక చేతికే చెప్తున్నాను రెండు చేతులకు వేసుకుంటే అందరికీ సోదరిమణులకి నమస్కారం తప్పకుండా వేసుకుంటే పెడుతుంది సంతోషం అట్లాగే ఒక చేతికి వేసుకుంటే ఇప్పుడు అలవాటు కాబట్టి ఒక ఆరు గాజులు కానీ పన్నెండు గాజులు కానీ తప్పకుండా వేసుకోండి పసుపు వేసుకోండి లెమన్ ఎల్లో వద్దు లెమన్ ఎల్లో వద్దు తిరుపతిలో మనం ఏదైతే మహాలక్ష్మి అమ్మవారికి వేస్తామో మీరు ఆ రంగు ఒకసారి చూడండి క్యాలెండర్స్లో తెలిసిపోతుంది మీకు ముద్ద పసుపుతో అంటించినటువంటిది తులసి మాలలు వేసిన అమ్మవారి ఫోటో ఉంటుంది అది చూడండి ఆ రంగు గాజులు ఆ రంగు గాజులు పసుపు రంగు గాజులు కనుక ముద్ద పసుపు రంగు గాజులు వేసుకుంటే ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది అమ్మ అంటే ఇప్పుడు వేసుకునేటప్పుడు పలానా రోజు ఫలానా సమయం అట్లాగైనా ఏమైనా చూసుకోవాలంటారా లెక్క ప్రకారం చూడాలి కానీ ఇప్పుడు నేను ఫాస్ట్ లైఫ్కి అనుగుణంగా చెప్తున్నాను నేను వాళ్ళు కనీసం ఏంటంటే మినిమము ఆర్థికంగా చేస్తున్నాం కాబట్టి అంటే ఒక రెమెడీగా మనం భావించుకుని చేస్తున్నాం ఇప్పుడు ఏదైనా వ్యాధిస్తే మందు టైం చూసేసుకుంటాం కానీ మనకు నచ్చినట్టు వేసుకోం కదా అట్లాగే దీన్ని కూడా భావించుకుని సంధ్య వేళ మాత్రం అంటే సాయంకాలం వేళ మాత్రం తీసేయకండి వేసుకోకండి ఆ సమయంలో వేసుకోవద్దు తీసేయ ఏమొద్దు డే టైం అంతా ఉంది లేదండి మేము ఉద్యోగస్తులలో మాకు టైం లేదండి మేము ఒకసరికే రాత్రి పది అనుకోండి పడుకునే ముందు వేసుకోండి అంటే పొద్దుట ఏడు గంటలకు వెళ్ళిపోయిన సోదరి మణులు రాత్రి పది వరకు ఇల్లు చేరని వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు అవునమ్మా అట్లాంటి వర్కింగ్ విమెన్కి నేను చెప్పే సలహా ఏంటంటే పడుకునే ముందు వేసుకోండమ్మా పడుకునే ముందు వేసుకోండి పొద్దుట లేవగానే మనకు టైం ఉండదు నేను అదే బిజీ అందరికీ అదే బిజీ టైం ఉండదు కనుక రాత్రి పడుకునే ముందు వేసేసుకోండి అమ్మా పగిలిపోయిన గాజు అయితే ఉంచకండి కొన్ని ఏంటంటే లింక్ దగ్గర విడిపోతాయి అవునమ్మ కానీ మనం ఏమనుకుంటాం బాగానే ఉన్నాయి కదా అని వేసేసుకుంటాం అట్లా వేసుకోకుండా ఆర్థిక పరిపుష్టి కావాలనుకునే వాళ్ళు పూర్తిగా లింక్ అంటుకుని ఉన్నవే అంటే పగలనివి పగలని గాజులు మాత్రమే ఆరు కానీ పన్నెండు కానీ వేసుకోండి డే టైంలో వేసుకోండి కుదరని వాళ్ళు పడుకునే ముందు వేసుకోండి అప్పుడు మాత్రం వేసుకోకండి అంటే ఈవినింగ్ టైంలో మహాలక్ష్మి ప్రీతికరమైన టైంలో గాజులు తీయటం అనేది పద్ధతి కాదు కాబట్టి వేయకండి పడుకునే ముందు వేసేసుకుని హాయిగా పడుకోండి ఓకే అది ఉదయం అనేది కంటిన్యూ అలా ఉండిపోవచ్చు ఉండిపోవచ్చు వాళ్ళు ఎప్పుడు మళ్ళీ తీయాలి అనేది వాళ్ళు ఇష్టం అది ఇప్పుడు ఆరు గాజులే మిగిలి ఆరు వేసుకున్నారనుకోండి అందులో నాలుగు ఉన్నాయి రెండు పగిలిపోయాయి అనుకోండి కాలక్రమంలో పగలవచ్చు కదా పగిలితే ఆ రెండేసేసుకోండి ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదు వడ్డతను కొనిపెట్టుకోండి ఆ రేసుకోండి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోండి అలా ఎల్లో కొన్నాళ్ళు వేసుకోండి ఎల్లో గాజులు కొన్నాళ్ళు ముద్ద పసుపు రంగు గాజులు కొన్నాళ్ళు వేసుకుంటే ఆర్థికంగా తప్పనిసరిగా మీ దగ్గర ధనం ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మహిళలకి రాసులు కానీ నక్షత్రాలు ఏమి చూడక్కర్లేదు ఏమీ అవసరం లేదు అట్లాగా రాసుల గురించి మీరు అన్నారు కాబట్టి రాసులు గ్రహాల గురించి చూసినా సరే గురుగ్రహం పసుపు రంగుకి సంబంధించింది అట్లా వేసుకున్నా అంటే రాసుల ప్రకారం చూసుకున్నా సరే గురుగ్రహం ప్రీతి ఉంటే అనుగ్రహం ఉంటే అన్నీ బాగుంటాయి అది రోజు అనేది పర్టికులర్గా ఏమన్నా చెప్పగలరా మనం చెప్పగలం పాటించే వాళ్ళకి ఇబ్బందులు కాబట్టి నేను కాస్త వెనక ముందు ఆడుతున్నాను కానీ చెప్పడంలో ప్రజలకి సౌకర్యార్థం చెప్తున్నాను నేను కానీ శుక్రవారం గురువారం మాత్రం తీయకండి ఈ రెండు రోజులు తీయొద్దు తీయద్దు ఏ రోజు వేసుకోవడం ఆ రెండు రోజుల్లో వేసుకోండి తీయడం మాత్రం తీయకండి మిగతా అన్ని రోజులు ఉన్నాయిగా ఏడు రోజులు అందులో ఐదు రోజులు ఇంకొన్నాయి ఒక్క గురువు శుక్రవారాలు మాత్రం చేతి నుండి పుణ్యవతులు ఎవరు కూడా గాజులు తీయకండి ఏవైనా పగిలిన ఉంటే మాత్రం అవి తీసేసి వేసుకోండి ఆ వేసుకునేది పడుకునే ముందు వేసుకోండి ఇంక గొడవలేని పని చాలా చక్కగా తెలియజేశారమ్మా అంత సింపుల్గా అంటే ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి అవి చేసి ఇవి చేసి ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం ఇంకా నష్టపోతున్నాం అనుకునే వాళ్ళందరికీ మీరు చెప్పే ఈ రెమెడీ మట్టి గాజులు అంటే దాదాపు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కంటే ఎక్కువ కూడా ఖర్చు కూడా కాదు ఇప్పుడు గొప్పగా కనిపించాలని గొప్పగా కనిపించాలని ఒక గాజు ఒక ఇనప గాజు పదిహేను రూపాయలు పెడితే ఆరు గాజులు వస్తాయి అవునమ్మా చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోటి అందరూ ఆచరించదగ్గ మంగళకరమైన రెమెడీ చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు చూసారు కదండి మంగళకరమైన గాజులతోటి మనకి ఆర్థికాభివృద్ధి అనేది ఏ విధంగా కలుగుతుందో డాక్టర్ చంద్రజే గారు తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మన సంకల్ప సిద్ధి